हेलो व्यूअर्स, वेलकम टू फूड स्पा। ఈరోజు తమిళనాడు స్టైల్ కొబ్బరి చట్నీ చేయబోతున్నామండి। ఇది ఎండుమిర్చి వేసి కొబ్బరి చట్నీ అండి। ఇది ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది, కారంగాను వెల్లుల్లి ఫ్లేవర్ తోటి బాగుంటుందని। ఇది ఎలా చేయాలో చూద్దాం రండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 1 కప్ కొబ్బరి వేసుకోండి, ఇలా కట్ చేసుకొని వేసుకోండి। ఆ తర్వాత ఒక 6 వెల్లుల్లి వేసుకోండి, కారానికి ఎండుమిర్చి వేసుకోండి। మీ కాంట ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, కలర్ టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి। ఆ తర్వాత టేస్ట్ కి ఉప్పు వేసుకోండి, నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి। తప్పకుండా ఇది ఫైన్ పేస్ట్ గానే ఉండాలండి। ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాము। ఒక పాన్ లో నూనె వేసుకోండి, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోండి। ఇది వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోవాలి, ఉల్లిపాయల్ని చిన్నదిగా కట్ చేసి వేసుకోండి। ఇది బాగా రెడ్డిష్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది। దీనికి ఒక టిప్స్ ఏంటంటే, కొబ్బరి చట్నీ చాలా ఫైన్ గా పేస్ట్ కావాలి, అలాగే తాలింపు మంచి రెడ్డిష్ కలర్ వస్తే చట్నీ చాలా బాగుంటుంది। ఇప్పుడు కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది। ఇప్పుడు చూసారంటే రెడీ అయింది, మనము చట్నీలో వేసేసుకుందాము। తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీతో ఇంకొక రెసిపీలో జాయిన్ అవుతాను। థ్యాంక్ యూ వ్యూవర్స్।